వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ రీసెంట్గా చూసుకున్నట్లయితే అసెంబ్లీలో హరీష్ రావు పెట్టిన బడ్జెట్ ఎంత చర్చనీయాంకా మారిందో మనందరికీ తెలిసిందే అండ్ ఈ బడ్జెట్ గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం జయ స్వరాజ్ పార్టీ ప్రెసిడెంట్ కాసాని శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే బాగున్నారా నమస్తే అమ్మ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీలోని హరీష్ రావు పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో రెండు లక్షల కోట్ల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై మూడు కోట్లు సో ఈ బడ్జెట్ ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటున్నారా కాదా ఒకటమ్మ ముందుగా టాప్ తెలుగు న్యూస్ టీవీ ప్రేక్షకులకి అభినందనలు తెలియజేస్తుంది జైసురాజ్ పార్టీ మీరు అడిగిన క్వశ్చన్ ఉందో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తెలంగాణ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ పైన సుమారు మూడు లక్షల కోట్లతోటి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పెట్టినటువంటి పై జై స్వరాజ్ పార్టీ అభిప్రాయం అడుగుతున్నారు జై స్వరాజ్ పార్టీ ఈ బడ్జెట్ని చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ఇది అంకెల గారడి మాటల మైమార్పు బడ్జెట్ ఇది ఎందుకంటున్నామంటే ఈ సంవత్సరం ఎండింగ్లో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకి మేము ఏదో చేయబోతున్నామని చెప్పుకోవడానికి అమ్మో ఇంత పెద్ద బడ్జెటా అంటే మాకు అందరికి బాగా వస్తుంది అని జనాల్లో భ్రమ కల్పించడం కోసము చెప్పిన బడ్జెట్టే కానీ ఇందులో ఏమీ లేదు ఎవరికి వారు తరచు చూసుకున్నట్లయితే నాకేం వస్తుంది అంటే జీరో ఏదో ఒకటి రెండు వర్గాలకు తప్ప మిగతా వారికి ఇది ఉపయోగపడే బడ్జెట్ కాదు పైగా బడ్జెట్ ఎప్పుడు కూడా చెప్పినప్పటికీ అది కేటాయింపుల్లో ఉండదు ఉదాహరణకి ఇది విద్యా వైద్య రంగాల్ని పూర్తిగా విస్మరించిందని చెప్పచ్చు చాలా పత్రికలు సరే పత్రికలు అందామా మిగతా అంటారా ఈసారి వైద్యానికి బాగా పెంచిర్రు పోయిన బడ్జెట్లో నాలుగు పాయింట్ ఐదు శాతం వైద్యానికి కేటాయిస్తే ఈసారి నాలుగు పాయింట్ ఎనిమిది అంటే అంత జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అదనంగా పెంచింది పోయిన సంవత్సరానికి ఖర్చులకి ఇప్పటి ఖర్చులకు తేడా లేదా అప్పుడు పది రూపాయలు ఉన్నటువంటి ఒక వస్తువు ఇప్పుడు ఇరవై రూపాయలైంది నువ్వు పెంచింది ఏంది సో టోటల్ ఓవరాల్గా జయసురాజ్ పార్టీ ఈ బడ్జెట్ పైన చెప్పేది ఏంటంటే ఇది పేదల బడ్జెట్ కాదు ఎన్నికల ముందు అంకెలగారుడు బడ్జెట్ అండి హాయ్ హలో వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ అసెంబ్లీలో హరీష్ రావు గారు పెట్టిన బడ్జెట్ ఎంత పెద్ద దుమారం రేగుందో మనందరికీ తెలిసిందే సో ఎన్నడూ లేని విధంగా ఏకంగా పదివేల కోట్ల తక్కువ ఏకంగా మూడు లక్షల కోట్లు బడ్జెట్ ఆమోదించారు ఆయన సో ఈ విషయం గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ భాస్కర్ ఉన్నారు బీజేపీ నుంచి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే బాగున్నారా నమస్తే బాగున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై మూడు కోట్లు ఏకంగా బడ్జెట్ తీసుకొచ్చారు ఆయన అంటే ఎన్న తెలంగాణలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఇంత బడ్జెట్ పెట్టడం గురించి మీరేమంటారు అసలు ఇది ప్రజల ప్రజల గురించి అంటారా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ గురించి అంటారా ఈ బడ్జెట్ గత సంవత్సరం రెండున్నర లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టిండు సేమ్ అండ్ల కొన్ని అంశాలు లాస్ట్ టైం ఎంత బడ్జెట్కి ప్రవేశపెట్టిండు ఉదాహరణకు దళిత బంధులో లాస్ట్ పదిహేడు వేల ఏడు వందల కోట్లు సేమ్ ఇదే బడ్జెట్లో అదే పెట్టిండు పోలీస్కి లాస్ట్ టైం ఎంత పెట్టిండో ఈసారి అంతే పెట్టిండు అంటే కట్ కాపీ పేస్ట్ పెట్టిండి ఆదాయం పెరగలేదు అంతరాలు వేయించు డబ్బులు పెంచిన యాభై వేల కోట్లు ఎడికి చేస్తారో ఎక్కడ చెప్పలేదు అంటే ఉట్టి డొల్ల బడ్జెట్ ఇది బయటికి ప్రగల్భాలు కలుపునికే డాంబికాలు చెప్పుకోనికే పనికి తప్పించి ఇప్పుడు ఖర్చు చేయని బడ్జెట్ ఎన్ని వేలు పెడితే గత సంవత్సరం దళిత బంధు తీసుకున్నాం పదిహేడు వేల ఏడు వందల కోట్లు మీరు పెట్టారు రూపాయి ఖర్చు చేయలేదు మన దళితులకు గత సంవత్సరం ఇరవై ఆరు వేల కోట్లు పెట్టారు ఖర్చు చేయలేదు మీరు ఖర్చు చేయని బడ్జెట్ ఎన్ని కోట్లు పెడితే ఏం లాభం ప్రజలకు ఖర్చు చేస్తే కదా మీకు బడ్జెట్లో పెట్టాలి నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్లు నలభై వేల కోట్లు పెట్టి అంచనాలు వేయించేసి ప్రజల ముందు చూపించి బ్యాండ్ బాగా కొట్టించుకుంటే లాభం ఏమున్నది ఖర్చు చేయండి రూపాయి ఖర్చు పెట్టకుండా నువ్వు ఎంత డాంబికాలు ప్రదర్శిస్తేంది ఇంకా ఎంత డప్పులు కొట్టుకుంటేంది ప్రజలకు ఏం లాభం ప్రజలకు మీరు శుద్ధ బ్లఫ్ బ్లఫ్ అండ్ ఇది బడ్జెట్ అంతా వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ అసెంబ్లీ సెషన్స్లో హరీష్ రావు గారు ఏకంగా ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో ఫర్ ద ఫస్ట్ టైం ఇంత బడ్జెట్ రిలీజ్ చేయడం అంటే ఏకంగా రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై ఆరు కోట్లు తెలంగాణలో ఇంత బడ్జెట్ని రిలీజ్ చేయడం ఐ మీన్ లైక్ ప్రజెంట్ చేయడం ఫస్ట్ టైం సో ఈ విషయాలన్నీ మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ నుంచి మాజీ టీపీసీసీ ప్రెసిడెంట్ అండ్ ఎక్స్ మినిస్టర్ పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే బాగున్నారా నమస్కారం అండి మీకు మీ యాజమాన్యానికి వీక్షకులకు అందరికీ నమస్కారాలు ఎందుకంటే ప్రజలకు తెలవాల్సిన అంశాల మీద మీరు చేస్తున్న కృషి నాలాంటి వాడు చెప్తున్న విషయాలు ఇవి సమగ్రంగా పోవాలని కోరుకునేవాడిని రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ రావు గారు రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై ఆరు కోట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకి ఇంత బడ్జెట్ ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టారు ఇది ప్రజల కోసం అంటారా నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం అంటారా ఇది మీ అప్రోచే సరిగా ఉండట్లేదు ఎన్నడూ లేని విధంగా ప్రతి సంవత్సరం ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం కంటే పెద్దగా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఇది నెంబర్ వన్ ఆ పెంచిన దాంట్లో ఏ మేరకు ఖర్చు పెడుతున్నారనేది రెండవ అంశం అంతే కదా సో పెంచిన దాంట్లో ఏమైనా ఖర్చు పడుతున్నారనేది బడ్జెట్స్ అంటే ప్రపోజల్స్ తర్వాత రిలీజెస్ ఇవన్నీ ఉంటాయి ఆ నేపథ్యాన్ని మనం సమీక్షించాల్సిన అవసరం అది కాకుండా ఎక్కువ ఎందుకు ప్రజెంట్ చేస్తున్నారు అనేది కూడా మనం ఆలోచన చేయాల్సి ఉంది ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరంగా చరిత్రలో మిగిలిపోతుంది అటువంటిప్పుడు ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఏదో వెసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వం బాగా చేస్తున్నదన్నట్టుగా చేసే దాంట్లో ఉంది ఇందులో రెండు మూడు అంశాలు ఒకటి మన ఆదాయం ఎంత ఆదాయం ఏ ఏ మార్గాల ద్వారా వస్తున్నది ఈ ఆదాయాన్ని ఎలా పెంచుకుంటున్నారు ఎలా పెంచుకుంటున్నారు అది కాకుండా ఆదాయ మార్గాలు కాకుండా అప్పులు ఎంత ఏ మేరకు చేస్తున్నారు అప్పులు తీసుకొచ్చిన తర్వాత ఆదాయము అప్పులు కలిపి రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది ఈ అప్పులను తీర్చడానికి బడ్జెట్ లోపల ఇంట్రెస్ట్లు కానీ లేకపోతే మిగతాయి కానీ ఏమేరే ఖర్చు పెడుతున్నారు అది కాకుండా భవిష్యత్ తరాల కోసం ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు ఇవన్నీ సాంకేతిక అంశాలు సామాన్య ప్రజలకు అర్థం కానీ అంటే చాలామందికి కావు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన వస్తుంది అయితే పెట్టుబడి వేయమేంత అప్పులు ఎంత ఆదాయం ఎంత దీనికి సమతూకం ఉందా అప్పులో ఉపయోగపోతున్నాం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది విశ్లేషించాల్సిన అవసరం ఉంది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది చాలా సంతోషం ఎక్కువ బడ్జెట్ పెట్టారు కాదంటమా మరి నుంచి వస్తున్నది ఎలా వస్తున్నది ఒక మాట చెప్పిన దాంట్లో ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు రెండు లక్షల తొంభై వేలు అని మీరు అన్నారు వారు ప్రవేశపెట్టారు నేను లేదు ఈ రెండు లక్షల తొంభై వేలు ఈ సంవత్సరం అంటే ఇప్పుడు ఫిబ్రవరి కదా మార్చిలో గత సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టింది పూర్తవుతుంది కదా మీరు సవరించిన బడ్జెట్లో మీకు ఎంత తేడా ఉంది దాదాపు మేము చెప్పిందంత రావట్లేదు ముప్పై వేలు ముప్పై వేల కోట్లు ఏదో తక్కువ అవుతుంది అన్నారు మీ లోటు బడ్జెట్ ఈ ఇరవై మూడులో రెండు లక్షల తొంభై వేలు ఏం చూపిస్తున్నారు గత సంవత్సరం ఈ నెలలో అయిపోయే బడ్జెటే రెండు లక్షల యాభై ఆరు వేల కోట్లు పెడితే అది తగ్గించి మీరు తగ్గించి ఇరవై వేలు తగ్గుతుంది అనే మాట మాత్రమే మాట్లాడినారు వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ అసెంబ్లీ సెషన్స్లో మినిస్టర్ హరీష్ రావు గారు ఏకంగా రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై మూడు కోట్లు బడ్జెట్ ప్రజెంట్ చేశారు సో ఈ విషయాల గురించి ప్రస్తుతం అంతా మాట్లాడడానికి రెడ్డి గారు ఉన్నారు రైట్ నమస్తే మేడం బాగున్నారా నమస్తే బాగున్నారా మంత్రి హరీష్ రావు గారు రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై మూడు కోట్లు ఏకంగా పదివేల కోట్లు తక్కువ మూడు లక్షల కోట్లు బడ్జెట్ ప్రజెంట్ చేశారు సో ఇది ప్రజలకు న్యాయం చేయడానికా లేకపోతే ఎలక్షన్స్ కోసం అంటారా దీన్ని ఈ బడ్జెట్ గురించి ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే ఏం చెప్పప్పుడు కొత్త సీసాలో సారా ఏదో కొత్త సంవత్సరం వచ్చింది కొత్త బడ్జెట్ ఇద్దామని చెప్పి హరీష్ రావు గారు కొత్త సీసా తీసుకొని ఫామ్ హౌస్కి వెళ్ళారు కానీ వాళ్ళ మామగారు ఏం చేశారు పాపం లోపలికి తీసుకెళ్ళి కొత్త సీసాలు లోపలికి తీసుకెళ్ళి పాతసారా పోసి తీసుకొచ్చి ఇచ్చారు ఆయనకి అంతేగాని ఈ బడ్జెట్ అసలు అంటే పాత బడ్జెట్నే కట్ కాపీ పేస్ట్ చేసే విధంగా ఉంది తప్పించి దీంట్లో ఎక్కడ కూడా కొత్తదనం లేదు అది ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా దానికి అర్థం పర్దం లేదు అంటే గతంలో చూసుకున్నట్లయితే ఎన్నడూ లేని విధంగా తెలంగాణకి ఫర్ ఫస్ట్ టైం అంటే లైక్ పోయినసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు రిలీజ్ చేశారు బట్ ఈసారి ఏకంగా పదివేల కోట్ల తక్కువ మూడు లక్షల కోట్లు అంటే రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై మూడు కోట్లు రిలీజ్ చేయడం అంటే ఈసారి ప్రజలకి ఏమైనా న్యాయం జరుగుతుందని తెలంగాణలో మీరు అనుకుంటున్నారా అంటే చిన్న కరెక్షన్ ఇది ఓన్లీ కేటాయింపు ఇంకా రిలీజ్ కాలేదు ఈ బడ్జెట్ అమౌంట్ ఏదైతుందో అది ఇంకా రిలీజ్ కాలేదు అంటే వాళ్ళు చాలా చెప్పుకొస్తున్నారు కదా ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్న సింపుల్ క్వశ్చన్ గత ఏడాది వాళ్ళు రిలీజ్ చేసిన బడ్జెట్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పటి వరకు ఇంకా ఖర్చులు లెక్కలు తేలనే లేదు గత నెల వాళ్ళు అంటే హరీష్ రావు గారు ఏం చెప్పారు నలభై తొమ్మిది వేల కోట్లు మిగిలి మిగిలి బడ్జెట్ ఉందని చెప్పారు మరి ఆ బడ్జెట్ ఎటుపోయింది ఇప్పుడు ఈ మూడు లక్షలు పదివేలు తక్కువ మూడు లక్షలు ఏదో మీరు లెక్కలు చెప్తున్నారు కదా ఇది పక్కన పెడితే అసలు గత ఏడాది వాళ్ళు చేసిన లెక్కలు ఇప్పటివరకు వాళ్ళు రిలీజ్ చేయాలంటే ఇంకా లెక్కలు చూపించలేదు వాళ్ళు ముందు ఈ కొత్త బడ్జెట్ ఆమోదం వచ్చేలోపు గత ఏడాది బడ్జెట్ లెక్కలు ఏవైతే అవి మాకు ఒక శ్వేతపత్రం విడుదల విడుదల చేయాలని మేమైతే బీజేపీ నుంచి డిమాండ్ చేస్తున్నాం దాన్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు